డార్లింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లేడీస్ టైలర్లో నాకు ఇళయరాజా గారి మ్యూజిక్లో పాటలు పాడిన తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పిలిచిన మాట డార్లింగ్ ఐ లవ్ యూ. ఆ తర్వాత కొన్ని వందల పాటలు నాకు పాడారు. కానీ డార్లింగ్, ఇదేంటి అన్యాయం? చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్ళిపోయారు, గంధర్వుల్ని అట్లా తొందరగా తీసుకెళ్తారు అని అంటే మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. మీరు ఎంతమంది హీరోలకి ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో నాకు తెలియదు, కానీ నేను రాజేంద్ర ప్రసాద్ హీరోగా మీరు కొన్ని వందల పాటలు పాడారు, కొన్ని వందల రకాల పాటలు పాడారు, కొన్ని వందలు. ఉదాహరణకి మనిషి జీవితంలో నాకు గుర్తుండే రెండే ఇంపార్టెంట్ అండి, పెళ్ళి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, చావు. నటుడిగా నాకు పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట పాడారు. ఎవడు ఏ జీవితంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే శ్రీరస్తు శుభమస్తు పాట గుర్తుండిపోయేలాగా పాడారు. అలాగే ఒక మనిషి వెళ్ళిపోతే ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని ఆనర్గర్ సినిమాలో నాకు పాడారు. రెండు పాడింది మీరే. నన్ను ఇలా చేసి మీరేంటండి ఇంత అన్యాయంగా వెళ్ళిపోయారు? బాగాలేదండి. నేను మనిద్దరికి ఉన్న అటాచ్మెంట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.